హాయ్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం ఒక ప్రయోగం ద్వారా ద్రవాభిసరణం ని అర్థం చేసుకుందాం. ప్రయోగం చేయడానికి ముందు ద్రవాభిసరణ అంటే ఏమిటో తెలుసుకుందాం. అల్పగాఢత గల ప్రాంతం నుండి అధిక గాఢత గల ప్రాంతానికి నీటి అణువులు పాక్షిక పారగమ్య త్వచం గుండా ప్రయాణించడాన్ని ద్రవాభిసరణ అంటారు. ఈ ప్రక్రియలో శక్తి వినియోగించబడదు. ఈ ప్రయోగం నిర్వహించడానికి కావలసిన పరికరాలు: హైడ్రోక్లోరిక్ ఆమ్లం, 2 బీకర్లు, గుడ్డ, 2 పచ్చిగుడ్లు, చెంచా, సన్నని పొడవైన కాగితం మరియు ఉప్పు. ముందుగా 2 బీకర్లు తీసుకొని వాటిలో సజల హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. తరువాత 2 పచ్చిగుడ్లు తీసుకొని 2 బీకర్లలోకి వేసి 4-5 గంటల పాటు వదిలివేయాలి. ఏం జరుగుతూ ఉందో పరిశీలించండి. కోడిగుడ్డు పెంకు నుండి గాలిబుడగలు వెలువడుతూ ఉన్నాయి. ఎందుకలా వెలువడుతున్నాయో చెప్పగలరా? కోడిగుడ్డు పెంకు కాల్షియం కార్బనేట్ తో తయారై ఉంటుంది. ఇది ఆమ్లంతో చర్య జరపడం వల్ల కాల్షియం క్లోరైడ్ ఏర్పడుతూ కార్బన్ డయాక్సైడ్ వాయువు వెలువడుతుంది. అంటే ఇక్కడ వెలువడుతున్నది కార్బన్ డయాక్సైడ్ వాయువు అన్నమాట. ఈ చర్య వలన 4-5 గంటల్లో గుడ్డు చుట్టూ ఉన్న పెంకు మొత్తం కరిగిపోయి పెంకు లేని గుడ్డుగా మిగులుతుంది. గుడ్డు చుట్టూ కోడిగుడ్డు పొర మాత్రం ఉంటుంది. ఇది ఒక పాక్షిక పారగమ్య త్వచం. ఒక చెంచా సాయంతో గుడ్లను బయటికి తీసి మంచి నీటితో తడగాలి. తరువాత గుడ్లను ఒక బట్ట సాయంతో తుడవాలి. ఇక్కడ నుండి చాలా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే ఈ గుడ్లపై కర్పరం లేదు, పలుచటి పొర మాత్రమే ఉంది. ఇప్పుడు ఒక సన్నని పొడగాటి కాగితం సాయంతో గుడ్ల చుట్టుకొలతను కొలచి పెన్నుతో గుర్తు పెట్టాలి. గమనించండి, ఈ 2 గుడ్ల చుట్టుకొలత సమానంగానే ఉంది. రెండు బీకర్లు తీసుకొని ఒక దానిలో గాఢ ఉప్పు ద్రావణం తయారు చేసి ఇంకొక దానిలో మంచినీటిని తీసుకోవాలి. కర్పరం లేని ఒక గుడ్డును ఉప్పు ద్రావణంలో మరొక గుడ్డును మంచినీటిలో వేసి 4-5 గంటల పాటు వదిలివేయాలి.
గమనించండి, ఉప్పు నీటిలో ఉంచిన గుడ్డు కృషించింది, మంచినీటిలో ఉంచిన గుడ్డు ఉబ్బింది. ఈ గుడ్లను బయటకి తీసి మళ్ళీ అదే సన్నని పొడకాటి పేపర్తో వాటి చుట్టుకొలతను కొలిచి చూద్దాం. ఉప్పు నీటిలో ఉంచిన గుడ్డు చుట్టుకొలత తగ్గింది. అదే మంచినీటిలో ఉంచిన గుడ్డు చుట్టుకొలత పెరిగింది. పై ప్రయోగంలో ఒక గుడ్డు చుట్టుకొలత తగ్గడం, మరో గుడ్డు చుట్టుకొలత పెరగడం జరిగింది. ఇలా ఎందుకు జరిగింది? దీనికి కారణం ద్రవాభిసరణం. మొదటి బీకర్లో అధిక గాఢత గల ఉప్పు ద్రావణం ఉంది. దీని గాఢతతో పోల్చినప్పుడు గుడ్డులోని సొన గాఢత తక్కువ. ఈ రెండు ద్రావణాల మధ్య ఉన్న గుడ్డు పొర ఒక పాక్షిక పారగమ్య త్వచం. ఈ స్థితిలో ద్రవాభిసరణ కారణంగా తక్కువ గాఢత గల సొన పదార్థం నుండి నీటి అణువులు అధిక గాఢత గల ఉప్పు ద్రావణంలోకి వస్తాయి. అందువల్ల గుడ్డు కృషించింది. అదే రెండవ బీకర్లో మంచినీటి గాఢత కంటే గుడ్డులోని సొన గాఢత ఎక్కువ. కావున నీరు గుడ్డు లోపలికి ప్రవేశిస్తుంది, అందుకే గుడ్డు ఉబ్బింది. మొదటి సందర్భంలో నీరు గుడ్డు నుంచి బయటకు పోయింది. దీనిని బాహ్య ద్రవాభిసరణ అంటారు. రెండవ సందర్భంలో నీరు లోపలికి ప్రవేశించింది. దీనిని అంతర ద్రవాభిసరణం అంటారు. ద్రవాభిసరణ కారణంగానే నేలలోని నీరు వేర్లలోకి ప్రవేశిస్తుంది. అదెలాగో చూద్దాం. మొక్క మూలకేశాలు నేలలోని మట్టి రేణువుల మధ్య పెరిగి ఉంటాయి. మట్టి రేణువుల మధ్య గల నీటి గాఢత మూలకేశ కణంలోని ప్లాస్మా గాఢత కంటే తక్కువగా ఉంటుంది. మూలకేశం చుట్టూ గల ప్లాస్మా త్వచం పాక్షిక పారగమ్య త్వచంగా వ్యవహరిస్తుంది. కావున అల్ప గాఢత గల నీరు అధిక గాఢత గల ప్లాస్మాలోనికి ప్లాస్మా త్వచం గుండా ప్రవేశిస్తుంది. ఇదే ద్రవాభిసరణం. ఓకే చిల్డ్రన్, స్టడీ వెల్, గ్రో వెల్, బీ ఏ గుడ్ సిటిజన్ అండ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. థ్యాంక్ యూ.